49 సమర్పించు మామ్స్ కిచెన్ కి స్వాగతం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం దసరా సందర్భంగా నైవేద్యం చేసి చూపిస్తున్నాం. ఇవాల ఏం చేయబోతున్నాం? అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గుడాన్నం. ఓ, మామూలుగా లలిత శాస్త్రంలో వింటాం మనం, పాయసాన్న ప్రియ హరిద్రాన్నయ్య కలిసిక గుడాన్న ప్రీత మానస బెల్లపు అన్నం. ఏమి లేదు ఇందులో, పాలు పొయ్యం పరమాన్నపు హడావిడేం లేదు. గుడ అన్నము బెల్లంతో కలిపిన అన్నం. మనమేమీ చేయలేకపోతే ఒట్టిగా అన్నం వండితే దాని మీద కాస్త బెల్లం పొడి చల్లి కలిపినా గుడాన్నం అయిపోతుంది. శాస్త్రానికి మనం సరిగ్గా సాంగంగా రుచికరంగా మరింత నెయ్యితోటి చక్కటి అనుపానాలతోటి చేసి పెడితే అమ్మవారికి చాలా నచ్చుతుంది. మహిషాసుర మర్దినికి గుడాన్నం చాలా ఇష్టం అని చెప్తారు, ఆమెకు పెడతారు. సో గుడాన్నం చేద్దాం. ఇది ఇత్తడి గిన్నెలో చేసుకోవచ్చు, ఓపెన్గా కుక్కర్లో అన్నం వండేసి కూడా చేసుకోవచ్చు. మనం కుక్కర్తో చేద్దాం. ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర దాకా బెల్లం వేసుకోవాలి. బెల్లాన్ని ఏం చేద్దామంటే ముందు ఒక గ్లాసున్నర ఒక కప్పున్నర బెల్లంలో కాసిన నీళ్ళు పోసి మరికాసిన పోయొచ్చు. ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు అనుకోండి, కప్పున్నరకి ఒక అర గ్లాసు, ఒక అర కప్పు నీళ్ళు పోయటం వెలిగించేట్టు చావు మీద పెట్టితే తాజా నిదానంగా కరుగుతుంది. ఈ లోపల కుక్కర్ పెట్టేద్దాం మనం. కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్ళు పోసాను. ఓకే, మీరు ఇది సన్న బియ్యం ముతక బియ్యం తోటి కూడా అంటే బాగా మన ఒక పట్టు బియ్యం సింగిల్ పాలిష్ దాంతో చాలా బాగుంటుంది. ఓకే, సన్న బియ్యంతో ఏమంటే నలిగిపోతుంది బియ్యం, కుమ్మేస్తాం బాగా. అవునవును, అంత నలిగిపోనివ్వకుండా కొంచెం పెద్ద మెతుకులు ఉండే దాంతో బాగుంటుంది. అన్నానికి మంచి సువాసన రావడానికి ఒక స్పూన్ కొంచెమే ఎక్కువ వద్దు, ఒక అర స్పూను నెయ్యి నీళ్ళల్లో వేసేయండి. విడిగా వండేటప్పుడు ఏం చేస్తామంటే ఉడకబెట్టి ఉమ్మగిల్లేటప్పుడు నెయ్యి వేసుకోవచ్చు. మనం కుక్కర్ మూత పెట్టేస్తాం కదా, అందుకని ముందే వేసేస్తున్నాం. మామూలు రోజుల్లో కూడా నైవేద్యం కింద పెట్టుకోవచ్చు కదండి. ఇది ప్రత్యేకంగా గుడాన్నం అమ్మవారి నైవేద్యంగానే పెడతారు. ఇక ఏ దైవానికి గుడాన్నం చెప్పరు. అమ్మవారు పెట్టాలి, శుక్రవారం అట్లా పెట్టాలనుకుంటే లక్ష్మీదేవి కూడా గుడాన్నం చెప్పరు. గుడాన్నము శక్తి కలిగిన ఆహారం. పాయసాన్నాలు అవి పెడతాం, లక్ష్మీదేవి పాయసం చేస్తాం కదా, ఈవిడకి మాత్రం అమ్మవారికి ఇది ఏంటంటే శక్తి స్వరూపానికి శక్తినిచ్చే ఆహారం అని, ఇది ఏంటంటే ఆమెని శాంతింపజేస్తుందని మాంసాన్నానికి సమానమైనదిగా చెప్తారు. అందుకని ఇది ఇట్లా పెడతారనమాట. ఓ విజిల్ కొంచెం స్టీమ్ వచ్చాక మూత పెడతాం. ఇది ఎలా పాక, జస్ట్ బెల్లం కరిగితే చాలా, కొంచెము అలా ఒక తీగ వస్తుండగా తీస్తే బాగా వస్తుంది. అంత మటుకు ఉండనిస్తే బాగుంటుంది, చిక్క పడుతుంది పాయ బెల్లం పాకం, అప్పుడు పోస్తే బాగుంటుంది. ఇదివరకు ఏం చేసేవాళ్ళం అంటే అన్నం ఇత్తడి గిన్నెలో కనుక ఉడికిస్తే ఉడుకు పట్టేశాక అంటే అన్నం ఉమ్మగిల్లాక బెల్లం దాని మీద చల్లేసి ఒక 2 స్పూన్ల నెయ్యి వేసి మూత పెట్టేవాడు. ఆ వేడి బెల్లం కరిగి పాకం వచ్చేది. అలా కూడా చేయొచ్చు. మనకేంటంటే కొంచెం పొద్దుటి పూట చెకచక అయిపోవటం కోసం కొన్ని అయినా స్పీడ్గా అవ్వాలి కదా. అవును, ఐటమ్స్ కుక్కర్ 2 విజిల్స్ వచ్చింది, చల్లారిపోయింది కూడా. అవునండి. ఓకే, ఒకసారి అన్నాన్ని పైకి కిందకి కదిపి చూద్దాము. నెయ్యి వేసాం కదా రమ్మగారు, చక్కగా బాగా వేడి అంటే పైన పొడిపడలాడుతుంది, అడుగున కొంచెం మెత్తగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే కరిగించి పెట్టుకున్నాం కదా, స్టవ్ మళ్ళీ వెలిగిస్తున్నాను. కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని ఇందులో పోసేద్దాం. అడుగున మట్టి మసాన ఉండేందుకు అవకాశం ఉంది కాబట్టి ఈ కరుగుడు ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. ఒకసారి మొత్తం పైకి కిందకి కదపండి. మనం బెల్లం కనుక వేస్తే ఇందులో ఇది ఇంత పలచగావటానికి చాలా సమయం తీసుకుంటుంది. కరిగించి పోసుకుంటే ఏమవుతుందంటే బెల్లంలో ఉన్న మట్టి గిట్టి పడకుండా ఉంటాయి, తర్వాత ఏమో చాలా తొందరగా పక్వానికి వచ్చేస్తుంది అన్నమాట. బెల్లం పోయగానే మెతుకు చూడండి, గట్టి పడిపోయింది, మట్టి పడిపోతుంది. బెల్లం తగిలేసరికి అలా అయిపోతుంది. ఇప్పుడు ఈ రెండింటిని హాయిగా ప్రశాంతంగా ఉడకనిద్దాం. యాజ్ యూజువల్ దట్టంగా కాదు, వేస్తున్నాను అంతే. వేస్తున్నారా? పోయటం అయితే ఈ కప్పు పోసేయాలి లెక్క ప్రకారం, నేను పోయట్లేదు. సో ఈ నెయ్యి సెటిల్ అవుతుంది, దాని అంతా అది వెళ్తుంది లోపలికి. ఓకే, నిదానంగా మగ్గనిద్దాం. ఈ లోపల మనం ఏం చేద్దామంటే కాసిన జీడిపప్పులు స్టవ్ మీద పెట్టిన స్టవ్ వెలిగించి పెట్టి కొద్దిగా పప్పులు వేయించుకుందాము. జీడిపప్పు, కిస్మిస్, తర్వాత ఏమో ఏమైనా బాదం పప్పులు అవి చారపప్పులు వేయించి తలుచుకుంటే ఇష్టమే, ఏది కావాలంటే అది వేసుకోవచ్చు.
కిస్మిస్లు కొంచెం జీడిపప్పు పెద్ద పెద్ద జీడిపప్పులు కనబడతే వాటి ముక్కలు చేసేస్తాయి చేతులు అలాగా అలా అలవాటైపోయింది అలా అలవాటైపోయింది ఆ ఇంత ఇంత పప్పులు నేను డిస్ప్లేకి కూడా వేయను ఎందుకో అలా అనిపిస్తుంది స్పూన్ కొక రెండు ముక్కలు ఒక ముక్క వస్తే ప్రతి వాళ్ళకి సంతోషంగా ఉంటుంది పెద్ద పెద్ద పప్పులు వేసాం అనుకో ఎక్కువ మందికి రాదు ఎక్కువ మందికి రాదు ఎక్కువ సార్లు రాదు అంటికి అప్పుడు ముక్క తగలదు ఇది తీసి పక్కన పెట్టేద్దాం మళ్ళీ స్టవ్ ని ఇటు మార్చేసుకుందామా ఎందుకంటే వీలుగా ఉంటుంది ఓకే పెట్టి ఇది బెల్లంతో అన్నం ఉడికి ముద్ద అవుతుంది ఆ ముద్ద బాగుంటుందన్నమాట చక్కగా మంచి ఈవెన్ రంగు వస్తుంది అంటే చక్కెర పొంగల్కి ఏమో మనం పెసరపప్పు వేస్తాం క్షీర పాయసానికి ఏమో అదే పరమాన్నానికి ఏమో పాలు పోస్తాం ఇందులో మనం అదేది వేయటం లేదు ఇది కేవలం బెల్లమే ఆ అమ్మవారి నివేదనకి చాలా శక్తి నివేదనకి మంచిదన్నమాట లక్ష్మీదేవికి ఏమో కొంచెం పాలు పెసరపప్పు అదే శనగపప్పు అలాంటివి ఇష్టం అందుకే నామ కట్ చేస్తాం దగ్గర పడిన చూపి ఇందాకటి కంటే ఇందాకొన్నంత పలచగా లేదు మెతుకు ఇందాకటంత కరుగ్గా లేదు చాలా చోట్ల దేవాలయాల్లో అభిషేకం చేసిన రోజున అమ్మవారికి గుడాన నివేదన చేస్తారు స్నానం చేసి అలసి ఉంటుంది అని చెప్పేసి ఆవిడ శక్తి కోసమని పెడతారట అంత బలమైన ఆహారం ఈ కూత కూత ఆగిపోవాలి జయ అప్పుడు ఉడికిపోయినట్టు అప్పుడు ఉడికినట్టు అంటే అది ఇంకా తడి లేకుండా అయినట్టు అన్నమాట ఈ కాస్త నెయ్యి వేసేద్దాము కర్పూరం ఏమన్నా వేస్తారా అమ్మగారు పచ్చకర్పూరం ఏం కానీ దీనికి పొంగలి వాసన చక్కెర పొంగలి వాసన వచ్చేస్తుంది ఏలక్ పొడి వేసుకుని బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్లు అవి వేసేసుకుంటాము అడుగు వదిలేస్తూ ఉంటుంది మనకి గిన్నెలో అయితే బాగా కనిపిస్తుంది మనం వేసిన నెయ్యి కూడా మెల్లిగా బుడగల రూపంలో వస్తుంది కుత కుత తగ్గిపోయింది నెయ్యి వదిలి పెడుతోంది ఇంకొంచెం నెయ్యి వేస్తే ఇంకా కొంచెం బాగా వదిలి పెడుతుంది ఈ స్టేజ్లో ఆపేసి చూడు ఎట్లా ఉందో మనం వేస్తే అట్లా ముక్కలు ముక్కలు ముక్కలుగా పడాలన్నమాట ఇందాక మొదట పోసినప్పుడు తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదంగా ఉంది ఇప్పుడు చూడు చక్కగా ముద్దగా అయిపోయింది స్టవ్ ఆపేద్దాము ఏలక్కాయ పొడి వేసుకుందాము ఒకవేళ మీకు చాయిస్ ఉంటే అది కూడా నువ్వు అన్నట్టు పచ్చకర్పూరం వేసుకోవచ్చు ఇవి వేయించి అట్టు పెట్టుకున్న కిస్మిస్లు జీడిపప్పు వేసేద్దాం దించేద్దాం దీన్ని చక్కగా ఒక పళ్ళెంలో పెట్టుకుని ఒక అరిటాకులో కనుక అరిటాకులో కానీ విస్తరిలో కానీ ఆ వేడి విస్తరిలో కానీ అరిటాకు మీద కానీ వేయం కానీ దీన్ని ఘుమఘుమ ఇంకో రకంగా మారుతుంది ఈ పండగ రోజుల్లో అయినా కనీసం అట్లా విస్తరాకులు కానీ లేదా అరిటాకులో కానీ నైవేద్యం పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఘుమఘుమలాడే కూడాను అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఒక కప్పు చేస్తే చిన్న గ్లాసు ఇంత అయింది మన గుడాన్నం సిద్ధంగా ఉంది చక్కగా దీని మీద నెయ్యి వేసి అమ్మవారికి నివేదన చేసేయటమే తప్పకుండా అమ్మగారు చాలా సింపుల్గా కూడా అనిపిస్తుంది చేసుకోవటానికి కూడా మీరు అన్నట్లుగా అమ్మవారికి ప్రత్యేకంగా చేస్తారు అంతేనండి రైట్ నమస్తే అమ్మగారు నమస్తే చేయండి